అనేక దేవుడు అంటున్నాడు నీకు ఇంకా అనేక పనులు నేను అప్పగిస్తున్నాను కుమారుడా కనుక నీవేమీ భయపడ అవసరం లేదు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి నిర్గమా కాండము 14వ అధ్యాయం 13వ వచనాన్ని చూసినప్పుడు మోషే అక్కడ వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి నిర్గమా కాండము 14వ అధ్యాయము 13వ వచనం భయపడకుడి అందుకు మోషే మీరు భయపడకండి యెహోవా మీకు నేడు రక్షణ కలగచేయు మీరు ఊరకనే నిలుచుండి చూడండి మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక అందుకు మోషే భయపడకండి యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణ మీరు ఊరకనే నిలుచుండి చూడండి మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మీరు ఎన్నడు చూడరు చూడరు ఎందుకంటే దేవుడు మీ పక్షాన యుద్ధము చేయనయ్యి ఉన్నాడు కనుక దేవుడు కలగచేయు రక్షణ మీరు ఏం చేయాలి చెప్పండి ఊరకనే నిలబడి చూడండి ఇశ్రాయేలీల పక్షాన అక్కడ దేవుడు నిలబడి ఉన్నాడు కనుక దేవుడు అంటున్నాడు ఐగుప్తీయులను చూచి మీరు భయపడుతున్నారు వారి గుర్రాలను చూచి భయపడుతున్నారు ఇంతవరకు మీ ఎడల అనేక ఆశ్చర్య కార్యాలు చేసిన ఆ దేవుని వైపు మీరు చూడండి ఈ రోజు ఐగుప్తు రథాలను ఐగుప్తు యొక్క ఖడ్గాలను చూసి భయపడవద్దు మీరు ఆ వారి ఎదుట మీరు ఎలా ఉండాలి చెప్పండి ధైర్యముగా నిలబడండి ధైర్యముగా నిలబడితే నేడు దేవుడు మీ పక్షాన రక్షణ కలగచేస్తున్నాడు ఇక మీ ఎదుట ఆ శత్రువులను యెహోవా మీ పక్షమున యుద్ధము చేయిస్తున్నాడు కనుక ఇక ఎన్నడు ఆ ప్రజలను ఆ శత్రువులను మీరు చూడనే చూడరు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మీ పక్షాన ఉన్నాడు కనుక మీరు పౌరుషము కలిగి నిలబడండి దేవుడు మీ పక్షాన ఉన్నాడు గనక ఇన్ని కార్యాలు మీ పక్షాన చేస్తున్నాడు ఇన్ని రకాలుగా మిమ్మల్ని ఆదరిస్తున్నాడు గనక ప్రతి శోధనకు భయపడకుండా మీరు దేవుడే ఉంటారు చెప్పండి మీరు వారి పక్షాన ఆశోధనలో మీరు ఊరకనే నిలబడి ఆ రక్షణ మీ పక్షాన కలగజేస్తే రక్షణ మీరు ఊరకనే చూడండి దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మన పక్షాన ఏం చేస్తున్నాడు చెప్పండి యుద్ధము చేస్తున్నాడు ప్రతి వ్యాధి ప్రతి శోధనకు భయపడకండి దేవుని అందు విశ్వాసం ఉంచండి దేవుని దగ్గరకు మీరు వచ్చి ఉన్నారు కనుక దేవుడు మీ పక్షాన యుద్ధం చేయడానికి ప్రతి శోధన నుంచి మీకు విడుదల చేయడానికి మీ పక్షాన ఆయన నిలబడి ఉన్నాడు కనుక మీరు విశ్వాసం ఉంచండి మీరు పౌరుషము కలిగిన వారిగా ఉండండి బలవంతులై ఉండండి మీరు చేసే ప్రతి కార్యము ఎలా చేయండి చెప్పండి ప్రేమతో చేయండి పౌరుషము కలిగి నిలబడండి నేను నా దగ్గర దేవుడి దగ్గరికి వెళ్తున్నా ఈ కార్యము నా ఎడల దేవుడు చేస్తాడు అనే విశ్వాసం ఉంచండి విశ్వాసంతో రండి తప్పకుండా దేవుడు అంటున్నాడు మీ ఎడల తన కార్యం చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మన పక్షాన అనేక ఆశ్చర్య కార్యాలు చేస్తుంటాడు కనుక దేవుడు మనలను ఏమంటున్నాడు చెప్పండి అక్కడ అపొస్తల కార్యము 9వ అధ్యాయం 20వ వచనములో పౌలు గారు అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి అపొస్తల కార్యము 9వ అధ్యాయము 20వ వచనం వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించుచు ఎవరు వచ్చారు చెప్పండి పౌలు గారు వచ్చారంట అప్పటి వరకు పౌలు గారు క్రీస్తు విరోధిగా ఉన్నాడు అప్పటి వరకు కూడా క్రీస్తుని ఆరాధించే వారందరిని కూడా సంహరించాలని దమస్కు పట్టణంలోనికి వెళ్ళి ఆ దమస్కులో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుని కూడా నాశనము చేయాలి అనుకున్నాడు ఆ పట్టణంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు మధ్య మార్గములో అక్కడ మధ్యాహ్న పూట దేవుడు అతనికి దర్శనం ఇవ్వగానే ఆ దర్శనాన్ని చూసిన తక్షణమే అతని నేత్రాలు ఏమైనాయి చెప్పండి గుడ్డివాడిగా అయిపోయాడు కన్నులు పొరల కమ్మినాయి
తెల్లని పొరలు అతని గమని జీవము కలిగిన దేవుడి మీద పోరాడటానికి జీవము లేని కార్యాలను చేస్తున్నారని వారి మీద మరి ఎంతో నేరాలు మోపి వారిని బంధించడానికి వెళ్ళిన పౌలు గారి కనులు మూయబడిని మూయబడిన తర్వాత ఏమి చేయాలో అర్థం కాక గుడ్డివాడిగా అక్కడ పడి ఉన్నాడు పడి ఉన్నప్పుడు అక్కడ అనానియా అనే ప్రవర్తతో దేవుడు మాట్లాడుతున్నాడు అనానియా ఇదిగో నేను మధ్య సవులు మధ్య మార్గములో నా దర్శనాన్ని చూసి ఉన్నాడు కనుక అతను గుడ్డివాడిగా ఉన్నాడు కనుక నీవు వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేయి అతను నా కొరకు అనేక శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక నీవు వెళ్ళి అతనికి ప్రార్థన చేయమన్నప్పుడు అనానియా వెళ్ళి ఆ పడి ఉన్న స్థలములో అనానియా దగ్గరికి వెళ్ళి సౌలా సౌలా ఇదిగో మధ్య మార్గములో దేవుడు నిన్ను దర్శించిన దేవుడు నన్ను పంపి ఉన్నాడు కనుక సూపు పొందు అని చెప్పి ప్రార్థన చేయగానే అతని కన్నుల నుండి పొరలు రాలిని అంట అప్పుడు తెల్లని పొరలు కళ్ళు కమ్మేసిని అతనికి అప్పుడు వరకు అతని చూడగలిగిన నేత్రాలు కలిగిన వాడు దేవుని శక్తిని ఆ ప్రభావాన్ని చూడగానే అతని కన్నులు పొరలవలి మూతలు పడిపోయినాయి తెల్లని పొరలు కాలిపోయినాయి అతని తెల్లని పొరలవలి నల్లటి గుడ్డ అంతా కూడా కాలిపోగానే దేవుని శక్తి చేత ఆ పొరలన్నీ కూడా మరల రాలిపోగానే మరల అతను కన్ను దృష్టి కలిగి ఉండి అంటున్నాడు ఆయన అంటున్నాడు యేసు దేవుని యొక్క కుమారుడు ఎందుకంటే ఆయన మీద నేను అనేక నేరాలు మోపి ఆయనను ఆరాధించే ప్రజలను అవమానపరిచి చిత్రహింసలు చేసి వారిని సంపుతానికి నేను వెళ్ళాను కానీ ఆ దేవుడు శక్తివంతుడు యేసు దేవుని యొక్క కుమారుడు ఆయన దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి లోకానికి వచ్చాడు అలాగే గుడ్డి వారి కన్ను తెరుస్తానికి అలాగే మరి ఈ లోకములో ఉన్న అంధకారములో పడిపోయిన వారిని రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అని చెప్పి ఆయన యేసు దేవుని కుమారుడని అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడంట దేవునికి స్తోత్రము అపొస్తల కార్యము 21వ అధ్యాయం 10వ వచనం మేము అనేక దినములు అచ్చట ఉండగా అగబు అని ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టును తీసుకొని తన చేతులను కాళ్ళకు కట్టుకొని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగించుదురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను ఈ మాటలు వినినప్పుడు మేము అక్కడ ఉన్న వారు యెరూషలేమునకు వెళ్ళవద్దని అతనిని ప్రతిమిలాడి కొంటిమి కానీ పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండెను బద్దలు చేసేది మేము అనేక దినములు అక్కడ మేము ఉండగా యెరూషలేములో వారు ఉండగా అక్కడ ఆగాబు ఎవరు చెప్పండి ఆగాబు అనే ఒక ప్రవర్త వచ్చి ఆ సౌలును గురించి ప్రకటన చేస్తున్నాడు సౌలా నీవు యెరూషలేములోనికి వెళ్ళవద్దు వెళితే అక్కడ వారు యూదులు నిన్ను బంధించి ఏం చేస్తారు చెప్పండి నీవు కట్టి నిన్ను బంధించి శరసాలలో వేసి నిన్ను సంపటానికి వారు సిద్ధంగా ఉన్నారు పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతున్నాడు ఈ మాటలను నీవు నమ్ము అని చెప్పి ప్రవచనం ద్వారా మాట్లాడుతూ ఉంటే అక్కడ పౌలు గారు అంటున్నాడు అక్కడ ఉన్న వారందరూ కూడా విశ్వాసులందరూ కూడా ఈ ప్రవచనాన్ని విని అందరూ కూడా పౌలు గారి విషయంలో ఏం చేస్తున్నారు చెప్పండి ఏడుస్తున్నారంట ఎందుకండి గొప్ప దైవజనుని మనం కోల్పోతున్నాం కనుక ఇతనిని బంధించి సంపటానికి యెరూషలేములో యూదులు కుట్రలు చేస్తున్నారు కనుక ఇంత గొప్ప దైవజనుని మనం కోల్పోతున్నామని చెప్పి అతనిని ఆపాలని చెప్పి వారు ప్రార్థన చేస్తూ అతన్ని బ్రతిమిలాడుతూ నీవు మాత్రం యెరూషలేములోనికి వెళ్ళి సువార్త ప్రకటించవద్దు అని చెబుతున్నా సరే
అక్కడ పౌలు గారిలో దేవుని ఆత్మ అంటుంది. అక్కడ పౌలు అంటున్నాడు, ఎందుకు మీరు ఎందుకు ఏడిచి నా గుండెలను బద్దల చేస్తున్నారు? కనుక నేనైతే ప్రభు యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే కాక చనిపోవటానికైనా నేను దేవుని కొరకు నిలబడతా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నేను చనిపోతానికైనా సరే ఆయన సువార్త నాకు అప్పగించాడు. ఆ సువార్త శక్తివంతమైన సువార్తను నేను నచించే పోయే వారికి నా సువార్త ప్రకటించే భారాన్ని దేవుడు నాకు కలగజేస్తున్నాడు. కనుక నేను దేవుని ఆత్మ ఒకవేళ దుఃఖపరిచేవాడిని కాదు, కానీ నాకిచ్చిన తలాంతును నా ప్రాణము, ఎందుకంటే పోయినా సరే దేవుడు నాకు అప్పగించిన తలాంతు విషయంలో నేను నిలబడి సువార్త చెబుతూనే ఉంటాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక అక్కడ ఏమంటున్నారు చెప్పండి, నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే కాక చనిపోవటానికైనా నేను ఇప్పుడు సిద్ధముగా ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా పౌరుషము కలిగి ఉన్నాడు. అక్కడ పౌలు గారు పాపములో రక్షించబడ్డాడు. భయంకరమైన ఒక క్రైస్తవులను హింసించే హింసకుడుగా పేరు పొందినవాడు, పాపులలో ప్రధానమైన పాత్ర వహించిన వాడు. అలాంటి వాడు ప్రభు యొక్క రక్షణ పొందిన తర్వాత, ప్రభు నామములో శక్తిని తెలుసుకున్న తర్వాత, నాకు ఎన్ని శ్రమలు కలిగినా ఆయన సువార్త నాకు అప్పగించిన భారాన్ని మాత్రము నేను విడిచిపెట్టను అంటున్నాడు. క్రీస్తు సాక్షిగా జీవిస్తా. దేవుడు నన్ను మరణం నుంచి కాపాడాడు, అపాయాల్లో నుంచి కాపాడాడు, అనేకమైన శోధనల నుంచి కాపాడాడు. కనుక ఈ విషయంలో ఆయన కొరకు నేను, ఎందుకంటే క్రీస్తు సువార్త నిమిత్తము నాకు ఒకవేళ మరణపాయమే కానీ చనిపోయే పరిస్థితులు కలిగిన నేను మాత్రము ఏమన్నారు చెప్పండి, సువార్త ప్రకటిస్తూనే ఉంటా. దేవునికి స్తోత్రము. అలా కనుక చనిపోయినా సరే నేను మాత్రము వెనక్క తిరగను అంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో మనము, దేవుడు మనకిచ్చిన తలాంతులు అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక దేవుడు అంటున్నాడు, పౌరుషము కలిగి ఉండండి, బలవంతులై ఉండండి, మీరు చేసే కార్యాలను ప్రేమతో చేయండి, దేవుని కొరకు నిలబడండి. ఈరోజు మిమ్మలను మరణపాయంలో నుంచి, శోధనలో నుంచి మిమ్మలను తప్పించున్నాడు అంటే, అక్కడ ఏలియా అంటున్నాడు, ఏమంటున్నాడు చెప్పండి, అయ్యా ఈరోజు నా ప్రాణము తీయటానికి ఆ యేసువేలు నా ప్రాణము తీయాలని చూస్తుంది, కానీ ప్రవక్తలలో నేను ఒక్కడిగా మిగిలి పౌరుషము కలిగి ఉన్నానయ్యా. దేవునికి స్తోత్రము. అలా కనుక మీరు ఏమి చెబితే అది చేయటానికి సిద్ధంగా ఉన్నానన్నప్పుడు, నీకు అనేకమైన పనులు నేను అప్పగిస్తున్నాను, కనుక నీకు మరణ అపాయము నీకు రానే రాదు అంటున్నాడు. కనుక దేవుని కొరకు నిలబడాలని మనం తీర్మానం చేసుకుంటే, దేవుని రక్షణ ఆనందాన్ని చూడాలని మనం ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నామో, పౌరుషం కలిగి నిలబడితే, విశ్వాసం అనేది మనలో ఉంటే, తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ఆయన నిన్ను తలగానే వాడుకుంటాడు, కానీ తోకగా మాత్రం నిన్ను ఏమాత్రము కూడా చేయడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు. కనుక మనము అనేక శ్రమలు వేదనలు కలిగిన దేవుడు ప్రతి విషయంలో తప్పించడానికి ఉన్నాడు. ఒకవేళ క్రీస్తు నిమిత్తం చనిపోయినా నేను మాత్రము వెనక్కు తిరగను అంటున్నాడు పౌలు గారు. ఎందుకంటే దేవుని రాజ్యము, శక్తివంతమైన రాజ్యము సువార్త నాకు అప్పగించున్నాడు. ఆ భారము నా మీద మోపబడి ఉన్నది. కనుక ఈ లోకములో ప్రభు నా కొరకు మరణించాడు, ఆయన కొరకు నేను చనిపోయిన ఆయన వాడనే, బ్రతికి ఉన్నా ఆయన వాడనే. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనల్ని బ్రతికించినాక ఈ లోకానికి భయపడతాం, వాళ్ళకి వీళ్ళకి భయపడితే మనం ఏమవుతాం చెప్పండి, పిరిగి వారిగా ఆయన నామాన్ని అవమానపరిచేవారిగా ఉంటాం. కనుక దేవుని కొరకు జీవించాలి అని, దేవుని సాక్షిగా మీరు
బ్రతకాలి అని అందుకే మత్తయి సువార్తలో దేవుడు ఏమన్నారు చెప్పండి అక్కడ మత్తయి సువార్త చూడండి అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి క్రీస్తు నిమిత్తము అనేక శ్రమలను భరించడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు అంటున్నాడు కనుక ఎవరు నా నిమిత్తము తన ప్రాణమును సందేహింపగా దాని విషయములో ఎవడైతే తన ప్రాణమును పోగొట్టుకుంటాడో నా నిమిత్తం దానిని తిరిగి వాడు సంపాదించుకుంటాడు అని దేవుడు అంటున్నాడు ఎవడైతే తన నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకుంటాడో వాడు దానిని పోగొట్టుకుంటాడు అంటున్నాడు కనుక దేవుడు మనలను ఆయన నిమిత్తం ఒకవేళ ఎలాంటి శ్రమ కలిగినా వేదనలు కలిగినా తిరిగి వాటిని మనకు దేవుడు ఆశీర్వాదంగా మార్చనై ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయములో పౌరుషం కలిగిన వారిగా ఉండండి విశ్వాసం కలిగి ఉండండి నిలకడగా ఉండండి యెహోవా మనకిచ్చిన రక్షణ కాలము ఎంతో శక్తివంతమైనది వాటిలో మనము బలవంతులుగా ఉండాలని దేవుడు మనలను పిలుచుకొని ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో యెహోవా ఏమన్నారు చెప్పండి 18వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా సామెత గ్రంథం 10వ వచనములో అక్కడ ఏమన్నారు చెప్పండి యెహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని సురక్షితముగా ఉంటాడు అంటున్నాడు యెహోవా నామము బలమైన దుర్గము కనుక నీతిమంతుడు అనేవాడు పరిగెత్తుకుని వచ్చి దానిలో సురక్షితముగా ఉంటాడు తప్పకుండా దేవుని కొరకు నిలబడిన వారిని దేవుడు కాపాడతాడు వారి ప్రతి శోధన నుంచి విడిపిస్తాడు కనుక మీరు పౌరుషం కలిగిన వారిగా ఉండండి బలవంతులుగా ఉండండి ఆయన కొరకు నిలబడండి మీ ఎడల ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మన ఎడల నూతన కార్యాలు చేయాలని ప్రభు తలంచి ఉన్నాడు దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా మనము ఏ స్థితిలో ఉన్నా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ వాటి ప్రతిఫలాన్ని మనము అనుభవించక తప్పదు కనుక మన దేహంలో ఉండగానే ప్రభు సన్నిధిలో ఆయన వాక్యానికి లోబడి ఆయన చిత్త ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకుంటే మనలను కాపాడి మనలను ఈ లోకములో ఆ గాయాల బారి నుండి శోధనల బారి నుండి సమస్యల్లో నుంచి విడుదల చేసి నూతన బలాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని వాక్యము దీవించును గాక వందనాలు అయ్యగారి వందనాలు అమ్మగారి వందనాలు ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలండి మాది నూజివేడ దగ్గర చిన్న గ్రామం జంగంగూడెం గ్రామం అని నేను నెల్లూరులో జాబ్ చేసేవాడిని 2015లో నా మ్యారేజ్ అయింది జాబ్ నిమిత్తం నెల్లూరులో ఉండేవాళ్ళము 2016లో ఇక్కడ కూడా జాబ్ నిమిత్తమే వచ్చామండి వికాస్ ఇంజనీరింగ్ కాలేజీలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తాను అంతకుముందు దేవుని తెలిసిన ఫ్యామిలీ అయినా కూడా మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ నెల్లూరులో ఏదో చర్చికి వెళ్ళేవాళ్ళం అంత బలమైన చర్చి కాదు 2016లో ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్కి వెళ్ళొచ్చి అలా వెళ్ళొచ్చేవాళ్ళం అంతేగాని చర్చికి వెళ్ళాలని ఆలోచన చేయలేదు 2016 డిసెంబర్లో విజయవాడ వెళ్ళేటప్పుడు చూసి ఎందుకో ఈ చర్చికి రావాలనిపించింది ఎవరు ఇక్కడ ఎవరు తెలియదు కూడా శుక్రవారం సాయంత్రం అనుకుంటా ఇలా వచ్చాము వస్తే అమ్మగారు అయ్యగారు ఇక్కడ చర్చి లోపల ఉన్నారు రేపు సండే రెండయ్యా అని చెప్పారు వచ్చామండి డిసెంబర్ 4వ తారీఖు 2016 మేము వచ్చిన రోజు అప్పటికి జాబులు ఉన్న ఇద్దరం జాబులు చేసేవాళ్ళం అయినా కూడా మా జీవితాల్లో సమాధానం లేదు ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేవి నాకు గ్యాస్ట్రిక్ అల్సర్ అని ఒక ప్రాబ్లం వచ్చిందండి ఏమని తిన్నా వామిటింగ్ అయిపోవటం నీరసంగా ఉండేది వామిటింగ్స్ అయిపోయాయి ఆఫీస్కి వెళ్ళి వచ్చి పనిచేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ 4 గంటల నుంచి పడుకొని ఉండేవాడిని నైట్ మొత్తం నిద్రపోయేవాడిని ఎప్పుడు పడుకోవాలనిపించేది నీరసంగా ఉండేది అలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆవిడ కూడా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయండి ఇక్కడికి రాకముందే ఉన్నాయి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారితో చెప్పినప్పుడు అయ్యగారితో చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆదరణ నెమ్మది వాళ్ళు ఇచ్చిన ధైర్యము అంటే దేవుడు వాళ్ళ ద్వారా ఇచ్చిన ధైర్యం మాత్రం మేము ఎప్పటికీ మర్చిపోలేమండి ఇక్కడికి వచ్చిన తర్వాత మా జీవితాల్లో ఎంతో ఆనందం సంతోషం కలిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత మేము ఈ మందిరంలో అడుగుపెట్టిన తర్వాత మాకున్న అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయినాయి మేము ఇప్పుడు ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము అంటే
మాకు దేవుడు ఇచ్చిన కృపే. తర్వాత 2017లో జూలైలో మా ఆవిడ కన్సీవ్ అయిందండి. అంతకుముందు మేము ఆల్ నైట్ ప్రేయర్లో అయ్యగారికి దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఫస్ట్ సౌందర్య కన్సీవ్ అయింది. మాకు 2018 మార్చి 9వ తారీఖున పాప పుట్టిందండి. నా జీవితంలో ఎంత ఆనందం వచ్చిందంటే మాటల్లో చెప్పలేను అంత ఆనందము. మా పాప అప్పటికీ దాదాపుగా 9వ జూలై ఇక్కడికి వచ్చింది. వాళ్ళది హైదరాబాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని రోజులు ఎలా గడిచాయో కూడా నాకు తెలియదు. అంత మర్చిపోయాను అసలు. అంత ఆనందం వచ్చింది. దేవుడు మా జీవితంలో చాలా చేశాడండి. అనారోగ్య సమస్యలతో చాలా బాధపడేవాళ్ళం. జాబులు చేసినా కూడా సమాధానం ఉండేది కాదు. హాస్పిటల్స్ చాలా హాస్పిటల్ తిరిగాను. విజయవాడలో కూడా స్పెషలిస్ట్ డాక్టర్లకు చూపించాను. అయినా కూడా నాకు మెడిసిన్ వేసుకునేటప్పుడు బాగుండేది, మెడిసిన్స్ మానేసిన తర్వాత మళ్ళీ వచ్చేది. సో అలాగా చాలా ఇబ్బంది పడ్డాను. మా ఆవిడ కూడా కిడ్నీ స్టోన్స్తో చాలా బాధపడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడి వల్ల, అయ్యగారు అమ్మగారి ప్రార్థన వల్ల మా జీవితాల్లో చాలా ఆనందం కలిగిందండి. నేను చాలా అంటే నేను చదువుకోవటము వేరు వేరు ప్రదేశాలు తిరిగాను. తాడేపల్లిగూడెంలో చదువుకున్నాను, అనంతపూర్లో చదువుకున్నాను, అనంతపూర్లో ఉద్యోగం చేశాను, నెల్లూరులో ఉద్యోగం చేశాను, చాలా చాట్లు చేశాను. ప్రతి నేను ఎక్కడ చదువుకున్నా ఎక్కడున్నా కూడా ప్రతి ప్రదేశంలో చర్చికి వెళ్ళేవాడిని. ఎంత బలమైన చర్చి కానీ, ఎంత ఆదరణ నెమ్మది, నిజంగా ఎంత గొప్ప సన్నిధి ఎక్కడ నేను చూడలేదండి. నిజంగా దేవుడు నన్ను మమ్మల్ని వెతికి రక్షించి మమ్మల్ని ఈ సంఘంలో ఒక బిడలుగా ఏర్పాటు చేసి మేము వచ్చిన తక్కువ టైం అయినా కూడా అమ్మగారు అయ్యగారు మా ఎడల చూపించిన ప్రేమకి నిజంగా వాళ్ళకి ఎప్పుడు ఎల్లకలో రుణస్థలం అండి. ఈ మందిరాన్ని గొప్ప సంఘంగా ఏర్పాటు చేసి ఎంతోమందికి ఆదరణగా ఉండాలని ఏర్పాటు చేసిన దేవుడి సంకల్పాన్ని బట్టి మేము కూడా ఇక్కడికి రావటం మాకు ఎంతో ధన్యత. అలాగే ఇక్కడ మేమందరం మీ అందరిలో ఒక సభ్యులుగా ఉండి మమ్మల్ని అమ్మగారు అయ్యగారు ఆదరించిన ఆదరణను బట్టి మేము ఎల్లకాలం రుణస్థలమే. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన దేవునికి వందనాలు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, బలిపీఠానికి నా వందనాలు. ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నా. నా పేరు రాజేషు, నేను బాడపాడు నుంచి వస్తాను. నేను ఈ సన్నిధికి 2014లోనే వచ్చాను. 2014 అంటే ఎయిర్ ప్రాబ్లం, గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. నైట్ పూట ఇబ్బందిగా ఉంటే మా చుట్టాలు వస్తూ ఉండేవాళ్ళు ఈ సన్నిధికి రామని చెప్పారు. నేను 2014లోనూ ఆ ప్రాబ్లంతో వచ్చాను. ప్రార్థన చేయించుకున్నాను, 3 వారాలు కంటిన్యూగా నడిచాను. 4వ వారం ఉద్యోగం ప్రైవేటు జాబ్ చేయడం వల్ల వేరే ఊరు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అలాగే 2014 అయిపోయిన తర్వాత 2016 వరకు నేను అలా జాబ్ చేస్తూనే ఉండేవాడిని. 2017 ఆ జాబు రిజైన్ చేసేసి గవర్నమెంట్ జాబు ఎలాగైనా ట్రై చేయాలని గవర్నమెంట్ జాబ్ కోసం ఈ విజయవాడలోనే కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను. అలా 2017 నుంచి 2018 వరకు నేను జాబ్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాను. సంవత్సరానికి నియర్లీ దగ్గర 10 నుంచి 12 ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవాడిని. అలా 2017 నుంచి 2018 వరకు ట్రై చేస్తూ ఉన్నాను. ఏ ఒక్క జాబ్ కూడా నాకు రాలేదు. 2018 నేను ఒకే నిర్ణయం తీసుకున్నాను, నేను ఎలాగైనా విశ్వాస మందిరంలో రావాలి, విశ్వాస మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటాను, అప్పుడే నాకు ఈ జాబ్ అనేది వస్తుందన్న నమ్మకంతో నేను తిరిగి 2019 జనవరిలో స్టార్ట్ చేశాను. మళ్ళీ తిరిగి ఈ సన్నిధికి రావడం అలా స్టార్ట్ చేశాను. 2019 జనవరి 21 నేను ఒక ఐబీపీఎస్ క్లర్క్ అనే ఎగ్జామ్ ఉండిద్ది. ఆ ఎగ్జామ్కి మెయిన్స్ ఎగ్జామ్ రాశాను. మెయిన్స్ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ రాసేటప్పుడే నేను నాకు జాబు కన్ఫామ్గా వచ్చేసిద్ది అన్న ఎంతో కాన్ఫిడెన్స్తో రాశాను. అదేవిధంగా నేను జనవరి నుంచి కంటిన్యూగా వస్తూనే ఉన్నాను. అమ్మగారు అయ్యగారు చెప్తున్నాను, నువ్వు 7 వారాలు నడువయ్యా నీకు జాబ్ గ్యారంటీగా వస్తుందని చెప్పారు. అలాగే 7 వారాలు ఏంటయ్యా, నేను ఈ సన్నిధిలో సాక్షిగా నిలబడేంత వరకు ఈ సన్నిధిలో నేను వస్తానని అనుకున్నాను. అదేవిధంగా 2019 ఏప్రిల్ 1 ఆ రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి, మీరు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెలెక్ట్ అయ్యారని అప్పుడే అమ్మగారికి ఫోన్ చేసి చెప్పాను. వచ్చాను, ప్రార్థన చేసుకుని అమ్మగారు ఇలా జాబ్ వచ్చింది అని చెప్పాను. నువ్వేమనుకోవాలయ్యా, సాక్షిగా నిలబడతాను అనుకో అన్నారు. అలాగే వచ్చింది, సాక్ష్యం చెప్పుకున్నాను. అలాగే నాకు మొన్న 2 వారం క్రితం నాకు ఈ తణుకు దగ్గర బ్రాంచ్లో ఇచ్చారు.
ఈ 15వ తారీఖు లోపు మీరు జాయిన్ అవ్వాలి రిపోర్ట్ చేయమని చెప్పారు నేను ఈ బుధవారం బయలుదేరి ఆ ఊరు వెళ్తున్నాను ఏంటంటే నాకు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి కానీ ఎక్కడ నేను ఒంటరిగా ఉండలేదు ఆ ఒంటరితనం నన్ను దగ్గర దగ్గర మీరు అక్కడ తనుగు దగ్గర వచ్చింది అని మెయిల్ పంపించిన కాడ నుంచి నాలో ఏదో వేదన ఏ వేదన అంటే ఎవరికి చెప్పుకోలేనిది నా బాధ ఆ వేదన ఏంటంటే ఎంతవరకైనా తీసుకెళ్ళిపోతుంది ఏదో అసలు ఆలోచన నేను ఎంత ప్రార్థన చేసుకున్నా సరే ఆ ఆలోచన మటుకి నన్ను వేడటం లేదు నువ్వు ఒంటరిగా ఉంటావు నువ్వు ఏమవుతావో అన్న ఆలోచన నాలో ఎక్కువగా వచ్చేస్తుంది నేను మొన్న అమ్మగారికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను అమ్మగారు ఇలా అనిపిస్తుందండి ఈ జాబ్ వచ్చిన ఆనందం కంటే ఒంటరిగా ఉంటాను ఒంటరిగా నాకు ఏమవుతుందో నీ చుట్టుపక్కల నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు నువ్వే జాబ్ చేసుకోవాలి ఏదో ఆలోచన అమ్మగారు ఆ ఆలోచనను పీడిస్తుంది అని చెప్పాను నువ్వేం లేదయ్యా సన్నిధిలో మళ్ళీ తిరిగి నువ్వు వెళ్ళిపోతున్నావు ఉన్నావు కదా సాక్ష్యం చెప్పుకుంటాను సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పు అన్నారు అదేవిధంగా చెబుతున్నాను నేను బుధవారం మార్నింగ్ బయలుదేరి వెళ్తున్నాను వెళ్తే మళ్ళీ ఒక నెలకు కానీ నెలకంటే సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే సండే హాలిడేస్ ఉంటే ఆ రోజుల్లోనే మళ్ళీ తిరిగి రావడానికి కుదిరిద్ది అలాగే నా కోసం నాకు ధైర్యం కావాలని ధైర్యంతో నేను అక్కడ జాబు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధైర్యంతో జాబ్ చేయాలని నా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయమని ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక